మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనకి మెట్రో ఓపెనింగ్ అవుతుంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది మనకి ఆబ్వియస్లీ స్టార్ట్ అవ్వడానికి దాదాపు 7 to 8 years అయింది. సో మనం దీనివల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ అవ్వచ్చు. సో ఆబ్వియస్లీ బైక్స్ ఉన్నారు, బైక్స్ మీద వెళ్తారు కానీ సో ఎవరైతే ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారో వాళ్ళకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇంకా మా ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఆర్టీసీ బస్సెస్ వల్ల కానీ దానివల్ల కానీ మనం ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరం లేకుండా అందరికీ అందుబాటులోకి మనం ఈజీగా ట్రావెల్ చేయడానికి కొంచెం యూజ్ ఉంటుంది. సో ఇంకా మనం చూసుకుంటే కనుక పైన మనం అతి చాలా తక్కువ టైంలో మనం ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం కన్వీనియంట్ పీపుల్కి, బట్ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ ఇందులో. కానీ స్టాప్ టు స్టాప్ మనం ఏమన్నా కొంచెం ట్రావెల్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది. మనం బైసికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తా అని చెప్పి అన్నారు, అవి కూడా కొంచెం అరేంజ్ చేస్తే అది కూడా ఇంకా బెటర్గా ఉంటుంది పీపుల్కి. సో ఆబ్వియస్లీ కొన్ని మైనస్ పాయింట్స్ అనేవి ఏం లేవు, కానీ మెట్రో స్టార్ట్ అవడం వల్ల చాలా యూజ్ ఉంది. సో ది బెస్ట్ యూజ్ అంటే టు ట్రావెల్ కన్వీనియంట్లీ ఇన్ టైం టు టైమ్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ యూజ్. సో మెయిన్ పొల్యూషన్ మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అంటే ఆబ్వియస్లీ మనం వెహికల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి, ఆటోస్ ఆర్టీసీ బస్సెస్ చాలా తగ్గుతాయి కాబట్టి మనం ఆబ్వియస్లీ మన పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. సో చిన్న చిన్నగా బతికేవాళ్ళంటే ఆబ్వియస్లీ మనం అన్ని తీసేయం కాబట్టి ఆటోస్ గిటోస్ అన్ని ఎక్కువ నడవు కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఆబ్వియస్లీ క్యాబ్స్ వచ్చాయి కాబట్టి మనం ఆర్టీసీ బస్సెస్ని కొంచెం తగ్గించి, సో ఎవరైతే లాంగ్ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు నార్మల్ చిన్న చిన్న విలేజ్ వాళ్ళు ఉంటారో ఇక్కడ తిరిగే ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనం రూరల్ ఏరియాస్కి వాటికి వీటికి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దానివల్ల రూరల్ పీపుల్కి ఇబ్బంది ఉండదు. సో ఆబ్వియస్లీ క్యాబ్స్ కూడా పెరిగాయి, వేల ఆటోస్ అని కూడా వస్తున్నాయి కాబట్టి సో మనం ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయొచ్చు. మెట్రో అయితే మంచిది, కాకపోతే రేట్స్ అనేవి ఇంకా ఎక్కువనే ఉందనుకుంటున్నాం. కాకపోతే కనెక్టింగ్ ఫీడర్ సర్వీసెస్ అయితే ఎక్కువ అరేంజ్ చేస్తేనే ఉపయోగమవుతుంది. వీళ్ళు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం వేయాల్సిన రైలు ఇప్పుడు వేస్తున్నారు. ఇది వేసేసరికి మళ్ళీ ఓన్లీ కొద్దిగా మెరుగవుతుందో కానీ అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీ అవతల వైపు వాళ్ళు బ్రిడ్జ్ కడుతున్నారు, ఆల్రెడీ అక్కడంతా క్రౌడెడ్ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది, బ్రిడ్జ్ ఇప్పుడు కడుతున్నారు, ఏం లాభం? వీళ్ళు ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా చేస్తేనే ఈ గవర్నమెంట్స్ వాళ్ళు ప్లానింగ్ ఉపయోగపడుతుంది. మెట్రో స్టార్ట్ అయింది, బాగుంది, కాకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది. మెట్రో ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. ఇంకా కూడా ఐ ఫీల్ ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి మెట్రోని. ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ సిటీలో ఉన్న జనానికి అక్కడ పోయే ఏర్పాట్లు చేస్తే అప్పుడు మెట్రో యూజ్ అవుతుంది, సిటీలో ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఇంకా సెకండ్ ఏంటంటే పొల్యూషన్ అనేది ఓకే, పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెట్రో వల్ల పొల్యూషన్ ఏం లేదు, ట్రాఫిక్ తక్కువయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. కాకపోతే కనెక్టెడ్ బసెస్ కానీ కనెక్టెడ్ వెహికల్స్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు మెట్రో స్టేషన్కి, వీళ్ళని ప్యాసింజర్స్ని మెట్రో స్టేషన్ దానికి ఎట్లా తీసుకొస్తారు అన్నది పాయింట్. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ లేదు, మీన్స్ అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ లేదంటున్నారు. ఆ పార్కింగ్ ఫెసిలిటీ ఒకటి కూడా ఇవ్వాలి, ఎందుకంటే అందరు బసెస్లో రావటం కష్టమైంది. అట్లీస్ట్ 2-వీలర్ పార్కింగ్ ఉంటే అక్కడ పార్క్ చేసుకొని వెళ్తాడు, మళ్ళీ వచ్చేసి పార్క్ చేసుకొని ఇంటికి వస్తాడు బస్టాండ్లో మనం చేసుకున్నట్టు. అదొక ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఫేర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఫేర్స్ మాత్రం 10-20 రూపాయలు. అంటే ప్యాసింజర్ ఏం చేస్తాడు, కంపేర్ చేస్తాడు బస్సుకున్ను ట్రైన్కి. ఓకే ట్రైన్ ఫెసిలిటీ బాగుంది, తొందరగా వెళ్ళొచ్చు, కానీ దానికి ఎగనెస్ట్గా 60 రూపాయలు పే చేయాలంటే మాత్రం అది కొద్దిగా ఎక్కువ రేంజ్, దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మెట్రో వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది. మెట్రో వల్ల ఉపయోగపడేటోళ్ళకు ఉపయోగపడుతుంది, మాకైతే మోటార్ డ్రైవర్లకు అయితే ఏం ఉపయోగపడదు. పబ్లిక్ దానిలో వెళ్ళిపోతారు, మాకు నడిచేది మాకు నడుస్తుంది కానీ అప్పుడంతా ఉండదు. ఆటో వాళ్ళు అదే నిర్ణయం సార్, ఇప్పుడు 400 మంది అబ్బాయి 200 మంది అబ్బాయి అనుకుంటాం, అంతకంటే మించి ఏం లేదు. అప్పుడంతా ఉండదు, మెట్రో వల్ల కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది. మెట్రో వల్ల జనాలకు లాభమే ఉండదు,
రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతాయి, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కాకపోతే చిన్న చిన్న ఆటోలకు వాళ్ళ వీళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మేము రోడ్డుగా బతకాలన్నప్పుడు ఇప్పుడు ఒకప్పుడు చాలా హ్యాపీగా బతకాలి, ఇప్పుడు కదా పోలీసుల వల్ల కూడా మెట్లో వచ్చిన చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మాకు కూడా జరా లాభం పోతుంది, ఎందుకంటే మెట్రో వచ్చింది కాబట్టి జనాలు కూడా అటు చూస్తారు. మెట్రో కొత్త సంస్థ కదా, దానివల్ల కూడా అటు చూస్తారు. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయినట్టున్నాయి. పోలీసుల ట్రాఫిక్ కూడా జర చాలా అయిపోయింది, ఇప్పుడు జర కష్టంగా ఉంది. బతకాలంటే కూడా జర కష్టంగానే ఉంది. హైదరాబాద్కి జర ఒక కళ వచ్చిందని కళ వచ్చింది పర్లేదు, బాగానే ఉంటుంది.